హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నా పేరు అర్హం. నేను ఒక 15 ఇయర్స్ నుంచి మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటాను, లైక్ కీబోర్డ్, గిటార్, వెస్టర్న్, కర్ణాటిక్. అలాగా మనము లాస్ట్ క్లాస్లో ఒక పియానో గురించి బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు అదే పియానోలో కొన్ని కర్ణాటిక్ బేస్తో ఉన్న సాంగ్స్ని ఎలా ప్లే చేయొచ్చు, అదే పియానోతో కొన్ని వెస్టర్నైజ్ సాంగ్స్ని మనం ఎలా ప్లే చేయొచ్చు కార్డ్స్తో అనేది ఒక నెక్స్ట్ లెవెల్ మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. నేను మనం రెగ్యులర్గా పాడుకునే పాటలే, లైక్ మన మూవీ సాంగ్స్ కావచ్చు, ఏవైనా సరే, వాటిని మనం ఇంత సింపుల్గా ఎలా ప్లే చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకు రెడీ అండి. మనము కర్ణాటిక్ మ్యూజిక్ గురించి కూడా లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అదే ఇప్పుడు కర్ణాటికలో మెయిన్, కర్ణాటికలో మనం బాగా తెలిసేది ఏంటంటే రాగాలు. ఈ రాగాలతోటే మనం ఈ పాటల్ని కానీ, అన్నమాచారి కీర్తనలు కావచ్చు, శ్లోకాలు కానీ, ఇవన్నీ ఈ రాగాలలోనే బేస్ అయి ఉంటాయి. ఈ రాగాలకి, ఈ పాటలకి ఎటువంటి సంబంధం ఉంటుంది అనుకుంటే, మనకు రాగాలలో ఉండే ఫస్ట్ మూలం సప్త స్వరాలు. ఈ సప్త స్వరాస్ అంటే 7 స్వరాలు, అంటే 7 శబ్దాలు. ఆ, సా, రి, గ, మా, పా, ధ, ని, సా. ఈ సప్త స్వరాలని కలిపితేనే మనం ఒక పాటని ప్లే చేయొచ్చు, కానీ వినడానికి కానీ, మనం ఏదైనా ఒక ట్యూన్లోకి కానీ దాన్ని మలచడానికి ప్రతిదీ ఈ సప్త స్వరాలు మనకి బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ సప్త స్వరాల్లో ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు కొన్ని శృతులు ఉంటాయి, లైక్ రాగాలలో శృతులు మనకు 12 శృతులు ఉంటాయి అన్నమాట. ఈ 12 శృతుల్లో నుంచి మనం ఏ పాటనైనా ప్లే చేయొచ్చు. మీకు ఒక చిన్నగా ఒక సాంగ్ నేను ఒక రాగం చూపించి దాని మీద ఒక పాట చూపిస్తాను, మీకు తెలిసిన సాంగే ఉంటుంది. నేను వాయించే రాగం పేరు వచ్చేసి శంకరాభరణ రాగం. ఈ రాగంలో ఈ పాట చాలా అతి దగ్గరగా మనకి తెలుస్తుంది. ఈ పాట నేను ఫస్ట్ వాయించేది రాగం శంకరాభరణ రాగం. ఈ రాగానికి ఈ స్వరాన్ని మనం ఎలా డిఫరెంట్ చేస్తామంటే, ఈ రాగంలో ఉన్న సౌండ్, శబ్దం ఏదైతే ఉందో అది పాడే విధానంలో ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్, సా రీ, సా రీ, రీ 1, రీ రీ 2, అలాగా గ గ, మా మా, ప ద ద, నీ నీ, సా. అలాగా మనకు 12 శబ్దాలు ఉంటాయి అన్నమాట. ఈ 12 శబ్దాలలో నుంచి ఏ ఒక 7 శబ్దాలని తీసుకొని ఒక రాగం పేరు పెడతారు. దాంట్లో శంకరాభరణ రాగం, మాయమాలగల రాగం, కరహర ప్రియ, కళ్యాణి, తోడి అని చాలా పేర్లు ఉంటాయి. ఇప్పుడు వచ్చే సాంగ్స్ అన్నిటికి కూడా ఆ రాగాలతోనే బేస్ అయి ఉంటుంది అన్నమాట. అందులో ఒక చిన్న రాగాన్ని మనం తీసుకొని ఒక పాట రూపంలో మనం మార్చి చూపిస్తాను మీకు. ఒక శంకరాభరణ రాగం తీసుకుంటే ఫస్ట్ మనం సారీగా ఈ 3 అక్షరాల్లో నుంచి వచ్చి ప్లే చేసాం. సాగరి మగగ, సాగరి మగగ, రేప మగగ, పాపద పద దగని దని దాప పాద పమ మగరి రేప మగగ రే సా. ఈ సాంగ్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు. చిన్ని చిన్ని ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముచ్చమత ఆశ, జాబిలిని తాకి వెన్నెలిడు ఆసే ఆడుకొను ఆస. ఇది శంకరాభరణ రాగంలో మనం ప్లే చేసింది. ఇదే రాగంలో ఇంకా చాలా పాటలు కూడా ప్లే చేయొచ్చు. నేను ఇంకొక పాట ప్లే చేస్తాను, అది కూడా మీకు తెలిసిన సాంగే ఉంటుంది. నేను ఫస్ట్ ఆ పాటని స్వరంలో ప్లే చేస్తాను, మీరు అంతలోపల మీరు గెస్ చేయడానికి ట్రై చేయండి ఆ పాటని. ఆ తర్వాత నేను ఒక పాట రూపంలో మారుస్తాను. గ పద ప గ ప గ సరే గ రే గ రే సదా
ససరే గరే సరే సదా ససరే గరే గరే గా పాప. ఇప్పటికే తెలిసిపోయింది కదా మీకు అదేం పాట? ఎస్, మీ ఫేవరెట్ హీరో సాంగ్. నేను ఎవరైనా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. ఇప్పుడు నేను చెప్పిన స్వరాన్ని మీరు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకొని ఆ స్వరాన్ని మీరు పేపర్లో రాసుకొని ఎగ్జాక్ట్గా మీరు కీబోర్డ్లో నేను ప్లే చేసినలాగా మీరు ట్రై చేస్తే ఆ సాంగ్ ఎవరైనా విని చెప్పేస్తారు అది మీరు ఏ సాంగ్ వాయిస్తున్నారు. దట్ ఈస్ మ్యూజిక్. దాన్ని సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. దీని గురించి మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి కెన్ ప్లే మ్యూజిక్ ఈజీలీ. అండ్ ఇంకొక సాంగ్ మీకోసం, లేటెస్ట్ సాంగ్, చాలా సూపర్ హిట్ సాంగ్, అది కూడా కరహర ప్రియ రాగంలో, మీకు ఐడియానే ఉంటుంది. గద గ గ గ స మా మ మ మ మ మ ప స స స స ని ప మ గ ప మ గ ప మ గ రి స స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ ప మ గ గ మ ప మ గ గ మ ని ప మ స గ మ ప మ గ స గ మ ప మ గ స గ మ ప మ గ గ మ ప మ గ గ మ ని ప మ. ఇప్పటికి అర్థమైంది మీకు సాంగ్ అదేదు? మన ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా గమ ప మాగ స గమ ప మాగ స గమ ప మాగ గమ ప మాగ గమ ని ప మ. వేల రాగాలు ఉన్నాయి మనకి. మన చరిత్ర తిరిగేసుకుంటే మ్యూజిక్ని మనమే ఫస్ట్ మన తెలుగు వాళ్ళు లైక్ చిత్తూరు నాగయ్య గారు ఓల్డెన్ డేస్లో సింగర్స్ అండ్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్, చాలా పెద్ద ఆర్టిస్ట్ అతను. తర్వాత ఘంటసాల గారు, ఇలిరాజు గారు, ఏ రెహమాన్ గారు, ఇప్పుడు నవ్వేడేస్లో ఉన్న తమన్, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మ్యూజిక్ని చాలా బాగా లెర్న్ చేసి దాని గురించి తెలుసుకొని కొన్ని సంవత్సరాలు ఒకరి కింద వర్క్ చేసి టెక్నికల్గా తెలుసుకొని ఈరోజు మనకి ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ని అందిస్తున్నారు. అది మనం విని నేర్చుకుంటున్నాం. అది ఎవ్రీథింగ్ ఆన్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ వల్ల మనం చాలా అంటే చాలా రిఫ్రెష్ అవుతాము. ఇంట్లో మనం చాలా పనులు చేసుకుంటూ సాంగ్స్ వింటా ఉండు, ఎంతో కూల్గా అండ్ మనం ప్లెజెంట్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఈ మ్యూజిక్ని ఎవరైనా లెర్న్ చేయొచ్చు. చిన్న వాళ్ళ నుంచి అంటే 5 ఇయర్స్ పిల్లల నుంచి 85 ఇయర్స్, 90 ఇయర్స్ ముసలి వాళ్ళ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. ఇట్స్ ఎ మ్యూజిక్ ఇస్ లైక్ డివైన్. ఇది మనకు ఒక ఎనర్జీ బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది దీంట్లో మనము సాంగ్స్ విని వాటిని మనం కూడా ప్లే చేస్తున్నామంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మీకు లెసన్స్ సబ్జెక్ట్లో కొంతవరకు మీకు అర్థమైనంత వరకు వాటిని మీ ఇంట్లో కీబోర్డ్ ఉంటే మీరు వాటిని తీసి ఒకసారి నేను చెప్పిన స్వరాలలో ఆ పాటని ట్రై చేయడానికి చూడండి. మీరు ఈజీగా దాన్ని ప్లే చేయగలుగుతారు. మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఇంకా మ్యూజిక్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సీ యూ.